29వ అధ్యాయము. వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా, ఒక కోడె దూడను, కళంకము లేని రెండు పొట్టేళ్లను, పొంగని రొట్టెను, పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను, పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసుకును. గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను, ఆ కోడెను, ఆ రెండు పొట్టేళ్లను తీసుకుని రావలెను. మరియు నీవు అహరోనును, అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసుకుని చొక్కాయిని, ఏఫోదు నిలువుటంగీని, ఏఫోదును పతకమును అహరోనుకు ధరింపచేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తలమీద పాగాను పెట్టి ఆ పాగామీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలమును తీసుకుని అతని తలమీద పోసి అతని అభిషేకింపవలెను. మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలెను. అహరోనుకును, అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుల్లాయిలను వేయింపవలెను. నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము వారికగును. అహరోనును, అతని కుమారులను ఆలాగున ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు ప్రత్యక్షపు గుడారమునెదుటికి ఆ కోడెను తెప్పింపవలెను. అహరోనును, అతని కుమారులను కోడె తలమీద తమ చేతులనుంచగా ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. ఆ కోడె రక్తములో కొంచెము తీసుకుని నీ వ్రేలితో బలిపీఠపు కొమ్ముల మీద చెమిరి ఆ రక్తశేషమంతయూ బలిపీఠపుటడుగున పోయవలెను. మరియు ఆంత్రములను కప్పుకొను క్రొవ్వంతటిని, కలేజము మీది వపను, రెండు మూత్ర గ్రంథులను, వాటిమీద క్రొవ్వును నీవు తీసి బలిపీఠము మీద దహింపవలెను. ఆ కోడె మాంసమును, దాని చర్మమును, దాని పేడను పాళెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను. అది పాప పరిహారార్థమైన బలి. నీవు ఆ పొటేళ్లలో ఒకదాని తీసుకొనవలెను. అహరోనును, అతని కుమారులను ఆ పొటేలు తలమీద తమ చేతులుంచగా నీవు ఆ పొట్టేలును వధించి నీవు ఆ పొట్టేలును, దాని అవయవములను దేనికి అది విడదీసి, దాని ఆంత్రములను, దాని కాళ్లను కడిగి, దాని అవయవములతోనూ తలతోనూ చేర్చి బలిపీఠము మీద ఆ పొట్టేలంతయూ దహింపవలెను. అది యెహోవాకు దహనబలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. మరియు నీవు రెండవ పొట్టేలును తీసుకొనవలెను. అహరోనును, అతని కుమారులను ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచగా ఆ పొట్టేలును వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడిచెవి కొనమీదను, అతని కుమారుల కుడిచెవుల కొనమీదను, వారి కుడిచేతి బొటన వ్రేలిమీదను, వారి కుడికాలి బొటన వ్రేళ్లమీదను చెమిరి బలిపీఠము మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. మరియు నీవు బలిపీఠము మీదనున్న రక్తములోను, అభిషేక తైలములోను కొంచెము తీసి అహరోను మీదను, అతని వస్త్రముల మీదను, అతనితోనున్న అతని కుమారుల మీదను, అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలెను. అప్పుడు అతడును, అతని వస్త్రములను, అతనితోనున్న అతని కుమారులను, అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును. మరియు అది ప్రతిష్ఠితమైన పొట్టేలు గనుక దాని క్రొవ్వును, క్రొవ్విన తోకను, ఆంత్రములను కప్పు క్రొవ్వును, కాలేజము మీది వపను, రెండు మూత్ర గ్రంథులను, వాటిమీద క్రొవ్వును, కుడి జబ్బను, ఒక గుండ్రని రొట్టెను, నూనెతో వండిన ఒక భక్ష్యమును, యెహోవా ఎదుటనున్న పొంగని వాటిలో పలచని ఒక అప్పడమును నీవు తీసుకుని అహరోను చేతులలోనూ, అతని కుమారుల చేతులలోనూ వాటినన్నిటినీ ఉంచి అల్లాడింపబడు నైవేద్యముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. తరువాత నీవు వారి చేతులలో నుండి వాటిని తీసుకుని యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహనబలిగా వాటిని బలిపీఠము మీద దహింపవలెను. అది యెహోవాకు హోమము. మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొట్టేలు నుండి బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడింపవలెను. అది నీవంతగును. ప్రతిష్ఠితమైన ఆ పొట్టేలులో, అనగా అహరోనుదియు, అతని కుమారులదియునైన దానిలో అల్లాడింపబడిన బోరను, ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలెను. అది ప్రతిష్ఠార్పణ గనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇస్రాయేలీయుల నుండి అహరోనుకును, అతని కుమారులకును అగును. అది ఇస్రాయేలీయులు అర్పించు సమాధాన బలులలో నుండి తాము చేసిన ప్రతిష్ఠార్పణ, అనగా వారు యెహోవాకు చేసిన ప్రతిష్ఠార్పణగా ఉండును. మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములును అతని తరువాత అతని కుమారులవగును. వారు అభిషేకము పొందుటకును, ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను. అతని కుమారులలో ఎవడు అతనికి ప్రతిగా యాజకుడగును, అతడు పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు
ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళునప్పుడు ఏడు దినములు వాటిని వేసికొనవలెను. మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకొని పరిశుద్ధ స్థలములో దాని మాంసమును వండవలెను. అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర ఆ పొట్టేలు మాంసమును కంపలోని రొట్టెలను తినవలెను. వారిని ప్రతిష్ఠ చేయుటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటి వలన ప్రాయశ్చిత్తము చేయబడెను వాటిని వారు తినవలెను. అవి పరిశుద్ధమైనవి గనుక అన్యుడు వాటిని తినకూడదు. ప్రతిష్ఠితమైన మాంసములోనేమి ఆ రొట్టెలలోనేమి కొంచెమైనను ఉదయము వరకు మిగిలియుండిన ఎడల మిగిలినది అగ్నిచేత దహింపవలెను. అది ప్రతిష్ఠితమైనది గనుక దాని తినవలదు. నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని బట్టి నీవు అట్లు అహరోనుకును అతని కుమారులకును చేయవలెను. ఏడు దినములు వారిని ప్రతిష్ఠపరచవలెను. ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతిదినమున ఒక కోడెను పాపపరిహారార్థ బలిగా అర్పింపవలెను. బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట వలన దానికి పాపపరిహారార్థ బలి అర్పించి దాని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను. ఏడు దినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి దాని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము అతి పరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులునది అంతయు ప్రతిష్ఠితమగును. నీవు బలిపీఠము మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా, ఏడాదివి రెండు గొర్రెపిల్లలను, ప్రతిదినము ఉదయమందు ఒక గొర్రెపిల్లను, సాయంకాలమందు ఒక గొర్రెపిల్లను అర్పింపవలెను. దంచి తీసిన ముప్పావు నూనెతో కలిపిన పదేవ వంతు పిండిని పానీయార్పణముగా ముప్పావు ద్రాక్షారసమును మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు రెండవ గొర్రెపిల్లను అర్పింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీని అర్పింపవలెను. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహనబలి. నీతో మాటలాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలిసికొందును, అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలిసికొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను. నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడనైయుందును. కావున నేను వారి మధ్య నివసించునట్లు ఐగుప్తు దేశములో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలిసికొందురు. నేను వారి దేవుడనైన యెహోవాను. ముప్పయవ అధ్యాయము. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. తుమ్మకర్రతో దాని చేయవలెను. దాని పొడుగు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర. అది చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు రెండు మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. దాని పైభాగమునకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్మలకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలెను. దాని జవకు దిగువను దానికి రెండు బంగారు ఉంగరములు చేయవలెను. దాని రెండు ప్రక్కల ఎందలి దాని రెండు మూలల మీద వాటిని ఉంచవలెను. అవి దాని మోయు మోతకర్రలకు స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. సాక్ష్యపు మందసమునొద్దనుండు అడ్డతెర ఎదుట, అనగా శాసనముల మీది కరుణాపీఠమునెదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలిసికొందును. అహరోను ప్రతిదినము ప్రొద్దున్న దానిమీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరుచునప్పుడు దానిమీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించునప్పుడు దానిమీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దానిమీద అన్యధూపములనైనను దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు. పానీయమునైనను దానిమీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరమునకొకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణపరిక్రయ ధనము ఇచ్చుకొనవలెను. అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించునప్పుడు వారిలో ఏ తెగులునూ పుట్టదు. వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము ఇరువది చిన్నములు. ఆ అరతులము యెహోవాకు ప్రతిష్ఠార్పణ. ఇరువది సంవత్సరములు గాని
అంతకంటే ఎక్కువ వయస్సు గాని గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ నియ్యవలెను. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా ఉండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చునప్పుడు ధనవంతుడు అరతులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బీదవాడు తక్కువ ఇయ్యకూడదు. నీవు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకుని ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ నిమిత్తము దాని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ఉండును. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడును సేవ చేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చునప్పుడును తాము చావకయుండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. తాము చావకయుండునట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా ఉండును. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములును సుగంధముగల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములును, ఒలీవ నూనె సంభారమును 3 పళ్ళును తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును దాని ఉపకరణములను, ధూపవేదికను, దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులయ్యుండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు ఇశ్రాయేలీయులతో, ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలెను, దానిని నరశరీరము మీద పోయకూడదు, దాని మేళనము చొప్పున దాని వంటి దేనినైనను చేయకూడదు, అది ప్రతిష్ఠితమైనది, అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలెను. దాని వంటిది కలుపువాడును అన్యుని మీద దానిని పోయువాడును తన ప్రజలలో నుండి కొట్టివేయబడవలెనని చెప్పుము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి గోపి చందనము గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకుని వాటితో ధూపద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేళకుని పనిచొప్పున కలపబడి ఉప్పుగలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభారము. దానిలో కొంచెము పొడిచేసి నేను నిన్ను కలిసికొను ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసమునెదుట దానినుంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసి కొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. యేసు వారికుత్తరమిచ్చుచు తిరిగి ఉపమానరీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలియున్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానులకపోయేరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచియున్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రెండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెనుగాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కినవారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతుకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నదిగాని పిలువబడినవారు పాత్రులు కారు, గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగుచేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి శాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడలోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగు వచ్చితివని అడుగగా వాడు మౌనియై ఉండెను. అంతటా రాజు,
వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడినవారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను. అప్పుడు పరిసయ్యులు వెళ్లి మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచన చేయుచు, బోధకుడా, నీవు సత్యవంతుడవయ్యుండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనినీ లక్ష్యపెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరకు పన్నిచ్చుట న్యాయమా కాదా మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుతన మెరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్నురూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారాయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడాయన, ఈ రూపమును పైరాతయు ఎవరివని వారినడుగగా వారు కైసరువు అనిది. అందుకాయన, అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను. వారీ మాట విని ఆశ్చర్యపడి,